నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బుక్కపురం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి 100 రోజుల పరిపాలనను ప్రజలకు వివరించారు. అనంతరం వేమిరెడ్డి, సురేష్లు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం, పింఛన్ పంపిణీ, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు మంజూరు చేయడం మన ప్రభుత్వానికి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రోడ్ల వ్యవస్థ మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. రేపు దీపావళికి కొత్త స్కీమ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మార్పులతో చేయబోతున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి దాంట్లో మద్యం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే ధరలతో మంచి క్వాలిటీ, అది కూడా మద్యంలో కూడా. అట్నే ఉచిత బస్ సర్వీసు లేడీస్కి, కొత్త బస్సులు దాదాపు 1450 బస్సులు కొన్నారు. ఈ బస్సులు కూడా రేపు డిసెంబర్ నుంచి ప్రోగ్రాం పెట్టున్నారు, ఉచిత ఫ్రీ సర్వీస్ మన లేడీస్కి. అట్నే మొన్న గ్రామ సభలు 13,326 గ్రామాల్లో ఒకటే రోజు మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేయించాడు. అది కూడా ఒక గొప్ప కార్యక్రమం. నేను ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యాను. గ్రామంలో సమస్యలు ఆ రోజు చాలా మంచి కార్యక్రమము, చాలా సమస్యలు కూడా తీసుకొచ్చారు ముందుకి. మనకు కూడా అట్నే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మనతోటే. ఆ గ్రామంలో సమస్యలు తీసుకొచ్చిన సమస్యలు కూడా కలెక్టర్ గారికి తర్వాత ఎవరి దగ్గరికి ఆ సమస్య మనం తీర్చాలో అక్కడికి ఆ సమస్యలు కూడా పంపగలిగాం విదిన్ 2 డేస్. అది కూడా ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఇన్ని గ్రామాల్లో ఒక్కసారి ఒక గ్రామ సభ పెట్టి రాష్ట్రం అంతా ఒక ఎత్తుకు తీసుకొచ్చారు. సో ఇటువంటివన్నీ ముందుకి ఇంకా చూడబోతున్నారు మీరు. నేను ఒక్కటే చెప్పేది మీ అందరికి కూడా, కొంచెం ఓపిక పట్టండి. 100 రోజులే జరిగింది. ఈ 100 రోజుల్లోనే మీరు చాలా మంచి కార్యక్రమాలు చూశారు. ఇంకా ముందుకి ప్రతి ఒక్కరూ సంతోషంగా భయభ్రాంతాలు లేకుండా మీ జీవితాలు గడపగలుగుతారు, అన్ని విధాలు కూడా బాగుపడతారు. 1వ తేదీ వరకు అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున జరిగే బుక్కాపురంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు, సోదర సమానులు విపిఆర్ఎన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే దీనికి ముందు ఒక 2 వాటర్ ప్లాంట్లు, అంటే ఆర్ఓ ప్లాంట్స్, అవి విపిఆర్ ఫౌండేషన్ అమృతధార కింద 2 ప్లాంట్స్ అవి కట్టించున్నారు. సొంత నిధులతోటే వారు అవి చేయడం జరిగింది. ఆ 2 ప్లాంట్స్ ఇప్పుడే ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ వరకుంటపాడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అంటే మనం 100 రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో మనం ఏం చేయగలిగాము, బాబు గారు, అన్నగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేసుకున్నామో ఈ విధంగా మనం ముందుకు పోయి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో, మన క్యాంపెయిన్లో ఏదైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకుంటాం, ముందుకెళ్తాం. ఇప్పుడే ఒక చూస్తూ ఉన్నాం రోడ్డు మీద వచ్చాము. ఆ రోడ్డు కూడా అంటే ఒక రోడ్డు వేసేటప్పుడు కనీసం డ్రైన్లు అటు ఇటు చూసుకోకుండా ముందు రోడ్డు వేసేసి డ్రైన్ల గురించి పట్టించుకోవటం పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మనవి వినియోగించుకుంటాను, ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది మనం రోడ్డు వేసేటప్పుడు కూడా మనం ఇంజనీర్ అందరం కూడా చాలామంది ఇంజనీర్, నేను ఇంజనీర్నే, అన్న కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం, మనం ఒకసారి ఆలోచన చేయాలి. రోడ్డు వేసేటప్పుడు పక్కన డ్రైన్ లేకుండా వేసి రోడ్డు వేస్తే ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, అది ఎన్ని రోజులు ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పంచాయతీలు కావచ్చు, మిగతా పంచాయతీలు కావచ్చు కూడా ఎండీఆర్ గారు కూడా కొంతమంది ఆధార్ కార్డులు డ్రైవ్ పెట్టమని చెప్పాము. అలాగే హౌసింగ్ ఏఈ గారు కలవడం జరిగింది. ఇప్పుడే వారు కూడా డ్రైవ్ పెడతా ఉన్నారు. మనకు ఇళ్ళు శాంక్షన్ అవబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలనేది బాబు గారి తపన. ఆ విధంగా 4 నుంచి 5 లక్షల మధ్యలో ఇంటి ఖర్చు పెట్టి మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
స్వాగతం సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేయుచున్న మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్ వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా.